ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు ఆలయాల్లో సోమవారం రోజున ముక్కోటి ఏకాదశి వేడుకల సంబరాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. దీనిలో భాగంగా మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల కేంద్రంలోని శివకేశవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని భక్తుల రాక సందర్భంగా అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్తర ద్వార గుండా స్వామివారి దర్శనం కోసం వేకువ జామున 4 గంటల నుండే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కాగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఎల్సాన్ దేవయ్య ఆధ్వర్యంలో పలు రకాల జాగ్రత్తలను తీసుకున్నారు. కార్యక్రమంలో సభ్యులు రామచంద్ర గౌడ్, కంచం నరసింహులు, భిక్షపతి రాజేశం, శంకర్, భక్తులు తదితరులు హాజరయ్యారు. మన ముస్తాబాద్ గ్రామంలో మేము చేసినటువంటి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అత్యధిక గొప్పగా వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంతో ప్రారంభమైనవి భక్తులందరిచే కొడాలు భక్తులందరూ కూడా లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణకు పాత్రకారులని, అదేవిధంగా మన ముస్తాబాద్ గ్రామంలో చేసినటువంటి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సాయంకాలం 6 గంటలకు మహిళలచే భక్తులందరిచే కూడా సామూహికంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, భక్తులందరిచే పోరాటము, ఆ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని గమనించి ఆ భగవంతుని కైంకర్య సేవలో పాల్గొని లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణలో పాల్గొనలు కాగలరని మా యొక్క మనవి. అందరూ కూడా పిల్లా పావులతో వాడి మంటలతో అష్టైశ్వర్యంలో గురించి సర్వేశాన్ని సమస్త సుఖినో శివకేశవ ఆలయంలో ముస్తాబాద్ గ్రామంలో ఉదయం 4:30 గంటల నుండి ఉత్తర దక్షిణ ద్వారాల ద్వారా ప్రజలు తండోపతండాలుగా వచ్చి దేవుణ్ణి దర్శించుకొని తీర్థప్రసాదాన్ని స్వీకరించి ఆనందాన్ని పొందుతున్నారు.